సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ వినియోగ గ్యాస్ తో పాటు కమర్షియల్ గ్యాస్ ధరలను చమురు కంపెనీలు భారీగా పెంచాయి. గృహ వినియోగ వంట గ్యాస్ పై 50 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 350 రూపాయలు పెంచాయి. అయితే పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపాయి. పెరిగిన ధరలతో డొమెస్టిక్ సిలిండర్ ధర దేశ రాజధానిలో 1103 రూపాయలకు చేరింది. వాణిజ్య సిలిండర్ ధర 2119కి పెరిగింది. హైదరాబాద్ లో గృహ వినియోగ సిలిండర్ ధర 1175కు చేరింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 8 నెలల తర్వాత 50 రూపాయలు పెరిగింది. గత ఏడాది జూలై నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు విలవిల్లాడుతుండగా తాజాగా పెరిగిన ధరలతో మరింత బాధపడనుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 8 నెలల తర్వాత 50 రూపాయలు పెరిగింది. గత ఏడాది జూలై నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులైతే విలవిల్లాడుతున్నారు. తాజాగా పెరిగిన ధరలతో మరింత భారం పడనున్నదిగా తెలుస్తుంది. ఖైదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, మార్చి ఆరంభంలోనే సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఇదొక గుడిమండ న్యూస్ అనుకోవచ్చు కుమార్. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం ఎంత పడింది. గ్యాస్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం కూడా తీసుకున్నాయి. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పై సుమారు 50 రూపాయల మేర పెంచాయి. కమర్షియల్ సిలిండర్ పై దగ్గర దగ్గర 350 రూపాయలు పెంచాయి. ఒక్కసారిగా అమాంతం అయితే ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 8 నెలల తర్వాత ఇంత హై అంటే ఇంత ఎక్కువగా పెంచడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అంటే 8 నెలల వరకు ఇలాంటి అంటే ప్రతి నెల మొదటి 1వ తారీఖు గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు చేరుకుంటాయి. కానీ 8 నెలల తర్వాత గ్యాస్ ధరలు పెరగడం అయితే ఇదే మొదటిసారి. అంటే పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అయితే అమల్లోకి వచ్చాయి. నిన్నటి వరకు అంటే ఫిబ్రవరి 28 వరకు ఇంటి సిలిండర్ ధర 1105గా ఉండేది. అది ఈ రోజు పెరిగిన తాజా పెంపుతో 1155గా మారిపోయింది. అంటే మార్చి నెల ఆరంభంతోనే వినియోగదారులకు గ్యాస్ ధర అయితే ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటి సిలిండర్ ధర ఒక్కసారిగా 50 రూపీస్ దగ్గర వరకు పెరిగిపోయింది. కమర్షియల్ 350 వరకు పెరిగిపోయింది. దాదాపు 8 నెలల తర్వాత ఈ ధరలు అయితే పెంచారు. నిన్నటి వరకు అంటే ఫిబ్రవరి 28 వరకు 14.2 kgs ఉన్న ఇంటి సిలిండర్ ధర ఢిల్లీలో 1053గా ఉండేది. ఈ రోజు ఆ పెరిగిన ధరతో 1053 అయింది. అంటే అక్కడ 50 రూపాయలు పెంచారు. ఇది కమర్షియల్ ధర నిన్న 1769గా ఉండేది. ఈ రోజు అది కాస్త 2119కి పెరిగిపోయింది. అంటే ఏకంగా 350 రూపాయలకు పైగా పెరిగిపోయింది. అంటే మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే అటు కోల్కతాలో నిన్నటి వరకు 1870గా ఉన్న కమర్షియల్ ధర ఈ రోజు 2221 రూపాయలకు పెరిగిపోయింది. అటు ముంబైలోను 1721గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ఈ రోజు 2071కి పెరిగిపోయింది. ఇటు చెన్నైలోను అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ ఏపీ విషయానికి వస్తే తాజాగా పెట్టిన ఇంటి సిలిండర్ ధర 1155 చేరింది. నిన్నటి వరకు 1105 రూపాయలుగా ఉన్న ధర 1155గా మారిపోయింది. అంటే ఓవరాల్ గా 300 నుంచి 350 వరకు కమర్షియల్ సిలిండర్ ధర, అలాగే డొమెస్టిక్ సిలిండర్ ధర 50 రూపాయలు అయితే చమురు సంస్థలు పెంచాయి. ఇది సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు కుటుంబాలకైతే ఒక గట్టి ఆర్థిక భారం పడేలా ఉంది కుమార్. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంపుతో సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిత్యావసరమైన గ్యాస్ ధర పెరగడంతో మరింత ఆర్థిక భారం కట్టి దారితీసిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా 1వ తారీఖులో హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ 8 నెలల తర్వాత అమాంతం ఒకేసారిగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలైతే కాస్త ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది కుమార్. అయితే నాగేందర్, అంటే గృహ వినియోగ వంట గ్యాస్ పై 50 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 350 రూపాయలు, అంటే అధిక మొత్తంలో ఒకటేసారి గ్యాస్ సిలిండర్ ధర పెంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ అధిక మొత్తంలో పెంచినటువంటి ధరలపై ఇటు వినియోగదారులు ఏమని చెప్తున్నారు? వినియోగదారులు అయితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైనా సరే గ్యాస్ అనేది నిత్యావసర వస్తువుగా ప్రతి ఇంట్లో నిత్యావసరంగా మారిపోయింది. సో అలాంటి టైంలో ఒక్కసారిగా 50 రూపాయలు పెరగడం అనేది ఒక గ్యాస్ పెరగడంతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పడితే మిగతా హోటల్స్ లో వాడే మీ హోటల్స్ లో కానీ లేదంటే టిఫిన్ సెంటర్ లో కానీ మిగతా ఆటోమేటిక్ అన్ని ధరలు పెరిగిపోతాయి. అలాగే ఇంటి సిలిండర్ ధరలు కూడా ఇంటి ఇంట్లో వాడే సిలిండర్ కూడా 50 రూపాయలు పెరగడంతో ప్రతి నెల ఖర్చులో ఇది ఒక ఆర్థిక భారం అని చెప్పుకోవచ్చు. సామాన్య భద్రత ప్రజలకు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేదా ఎలక్షన్స్ రాబోతాయి అన్న టైంలో మాత్రం తగ్గిస్తారు, మిగతా టైంలో ఒకేసారి పెంచేస్తారు. ఈ యాంగిల్ అయితే పబ్లిక్ లో అయితే ఒక అసహనం అయితే వ్యక్తమవుతుంది. అంటే మామూలుగా 5 రూపాయలు 10 రూపాయలు అట్లా పెరగడం అనేది కామన్. కానీ ఒకేసారి అమాంతం 50 రూపాయలు పెరగడము, కమర్షియల్ 300 రూపాయలు 350 రూపాయలు పెరగడం అని అయితే ప్రజలు అయితే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇది ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే ఒక ఆర్థిక భారం అయితే చెప్పుకోవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.